కొనాలనుకునే వస్తువు ఏంటంటే గోప్రో అండి. ఈ గోప్రోని ఈరోజు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. గోప్రో హీరో 11 బ్లాక్ ని అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే దీన్ని ఫోన్ కి ఎలా పేర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. గోప్రో యూజ్ చేయడం కష్టమేమో, లేకపోతే ఎడిటింగ్లో మనం ఫోన్లోకి అది కనెక్ట్ చేయడం అవి తెలియక ఇన్ని రోజుల నుంచి నేను గోప్రో తీసుకోలేదు. కానీ ఇప్పుడు దాని గురించి తెలుసుకున్న తర్వాత వెంటనే తీసుకునేశాను. ఇదండి, ఇది స్టాండ్, ఇది గోప్రో. ఈ బాక్స్కి ఇంకొక వైపు ఏమో దీంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది, 27 MP ఒకటి, వాటర్ ప్రూఫ్ పనికొస్తుంది గోప్రో, తర్వాత స్లో మోషన్ 8x వాడుకోవచ్చు, టైం ర్యాప్, తర్వాత సూపర్ ఫోటో ఒకటి, తర్వాత వెబ్ క్యామ్ మోడు, ఇంకా 4Kలో రెజల్యూషన్ గురించి, తర్వాత వాయిస్ కంట్రోల్, డేటా ఓవర్లైసిస్, లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు, తర్వాత GP2 ప్రాసెసర్ ఉంది. ఇదండి దీంట్లో ఏమేమి ఉన్నాయనేది ఇచ్చున్నారు. ఇక్కడ కెమెరా, గోప్రో కెమెరా ఉంది, తర్వాత బ్యాటరీ, స్క్రూ, క్లిప్స్, ఒక 2 రకాల క్లిప్స్ ఇచ్చున్నారు, అలాగే ఛార్జింగ్ వైరు, ఇంకా ఒక బాక్స్, అంటే ఈ గోప్రో పెట్టుకునేది ఒక బాక్స్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ బాక్స్ ఏంటంటే గోప్రో స్టాండ్. ఇది షార్టీ కంపెనీ తీసుకున్నాను. ఈ స్టాండ్ ఎక్కువ పొడవే ఉండదండి, అంతా కలిపి ఒక 1/2 ఫీట్ అట్లా ఉంటుంది. మాకు పెద్దది కావాలంటే మనం విడిగా కొనుక్కోవాలి. ఇంకా గోప్రో ఓపెన్ చేసేద్దాం, దాంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక బ్లాక్ బాక్స్ ఉంది, గోప్రో అని రాస్తున్నారు, ఇట్లా జిప్ కూడా ఉంది. బాగుంది బాక్స్ చూడడానికి. ఫస్ట్ ఏవో కొన్ని కార్డ్స్ ఉన్నాయి, ఆ కార్డ్స్ అన్ని దాని ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్స్ అనుకుంటా ఉన్నాయి. దీంట్లో ఒక గోప్రో ఇచ్చున్నారు, ఛార్జింగ్ వైర్, ఇంకా క్లిప్స్, ఇది బోల్ట్ ఫిక్స్ చేసుకోవడానికి బోల్ట్, తర్వాత బ్యాటరీ, ఇది స్టాండ్స్, సపరేట్ స్టాండ్ కొనుక్కున్నప్పుడు దానికి బిగించుకోవడానికి, ఫైనల్గా ఇది కెమెరా, ఇది కెమెరా వారంటీ కార్డు. ఫస్ట్ కెమెరా ఓపెన్ చేస్తున్నాను. దీని మీద ఒక స్టిక్కర్ ఉంది, యువర్ కెమెరా మస్ట్ బి అప్డేటెడ్ బిఫోర్ యూ కెన్ యూజ్ ఇట్. లెన్స్ మీద ఈ కెమెరా స్క్రీన్ మీద స్టిక్కర్స్ ఇచ్చున్నారు, ఆ స్టిక్కర్స్ అన్ని తీసేసుకోవచ్చు, అవేమో మనకు అవసరం ఉండదు. మనకి ఇంకా ఈ గోప్రోకి అవసరమైంది ఇంకొకటి ఉంది, అది మెమరీ కార్డు. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అమెజాన్లో. మెమరీ కార్డ్ నేను సన్ డిస్క్ వాళ్ళది ఆర్డర్ చేశాను, 128 GB తీసుకున్నాను. ఇంకా మెమరీ కార్డు, బ్యాటరీ ఇన్సర్ట్ చేసేద్దాం కెమెరాలో. సైడ్ ఇది డోర్ ఓపెన్ చేయడం మాత్రం కొంచెం ఇట్లా నొక్కినట్టుగా అంటే అది వచ్చేస్తుంది ఈజీగానే. ఇదండి బ్యాటరీ, ఆ పేపర్ ఉండేది పైకి రావాలి. మెమరీ కార్డు వచ్చేసి దాని మీద లెటర్స్ ఉంటాయి, ఒకవైపు బ్లాక్గా ఉంటుంది, ఒకవైపు ఇట్లా రెడ్, వాళ్ళ కంపెనీ నేమ్ ఉంది కదా దాన్ని బ్యాటరీ వైపుకు ఉండేలాగా చూసుకోండి. ఇంకా గట్టిగా నొక్కేస్తే అది క్లిప్ లాగా పట్టేసుకుంటుంది, ఇంకా క్లోజ్ అయిపోయినట్లే. ఇంకా కెమెరా కింద వైపు 2 ఇట్లా క్లిప్స్ ఉంటాయి, అవేంటంటే మనము స్టాండ్కి ఫిట్ చేసుకోవడానికి. ఇంకా మనం గోప్రోని ఆన్ చేయడానికి పైన ఒక పవర్ బటన్ ఇచ్చి ఉంటారు, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. బ్యాటరీ చాలా తక్కువగా ఉందండి, మనకి వాళ్ళు ఇవ్వడమే తక్కువ ఇచ్చున్నారు, పవర్ ఆన్ అని వస్తుంది. ఛార్జింగ్ అని తక్కువ ఉంటే మళ్ళీ వెంటనే పవర్ ఆఫ్ అయిపోతుంది. దీన్ని ఫస్ట్ ఛార్జింగ్ పెడదాం. దీనికి బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసి బ్యాటరీ పక్కనే పిన్ ఇచ్చున్నారు, దాంట్లో ఛార్జింగ్ పెట్టేసి, మామూలు అడాప్టర్ ఉంటుంది కదా అడాప్టర్కి పెట్టేసి ఛార్జింగ్ పెట్టేయచ్చు. ఛార్జింగ్ పెట్టగానే పైన చిన్న రెడ్ కలర్ డాట్ లాగా ఇండికేషన్ వస్తుంది, అది ఫుల్గా ఛార్జ్ అయిపోయిన తర్వాత అది ఆఫ్ అయిపోతుంది. అది ఛార్జ్ అయ్యేలోగా మనం స్టాండ్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది షార్టీ వాళ్ళది, ఇది చిన్నగా ఉంటుందండి, మరీ పొడవు అయితే ఉండదు. ఇదేనండి స్టాండ్, దీనికి ఒక స్క్రూ ఇచ్చి ఉంటారు. మనకి ఇందాక కెమెరాకి కింద వైపు 2 క్లిప్స్ చూపించాను కదా, ఆ క్లిప్స్ని ఈ స్టాండ్కి ఇట్లా ఫిట్ చేసేసి ఆ స్క్రూని టైట్ చేసేస్తే టైట్ అయిపోతుంది. ఇంకా ఈ క్లిప్ ఏమో గోప్రో స్టాండ్స్ వస్తాయి,
ఆ గోప్రో స్టాండ్స్కి దీన్ని ఫిక్స్ చేసుకోవడానికి. అప్పుడు ఇది యూజ్ అవుతుంది. ప్రస్తుతానికి మనం ఈ స్టాండ్కే పెడుతున్నాము. ఇదండి ఇది ఆన్ బటను. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఇంకా ఈ స్క్రూ పెట్టేసి దాన్ని టైట్ చేసేస్తే స్టాండ్కి ఫిక్స్ అయిపోతుంది. ఇంకా స్టాండ్ రెడీ అయిపోయింది. ఒకసారి మన గోప్రో ఓవర్ వ్యూ చూసేద్దాం. ఇప్పుడు ఇంకా గోప్రోని ఫోన్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. అది ఏంటంటే ఫస్ట్ పైన లాంగ్ ప్రెస్ చేయగానే ఆన్ అవుతుంది. ఫస్ట్ స్క్రీన్ మీద లాంగ్వేజ్ ఉంటుంది, అది ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది, అది అగ్రి కొట్టేయాలి. నెక్స్ట్ టర్న్ ఆన్ లొకేషన్ గురించి, ఇది కూడా ఎస్ కొట్టాలి. తర్వాత నెక్స్ట్ మనకి గోప్రో క్విక్ యాప్ గురించి చూపిస్తుంది. మనం మన ఫోన్ తీసుకుని మనం దేంట్లో అయితే మనం కనెక్ట్ చేయాలనుకుంటున్నామో దాంట్లో యాపిల్ ఫోన్ అయితే ఐఫోన్ అయితే మనకి యాప్ స్టోర్ ఉంటుంది. యాప్ స్టోర్లోకి వెళ్ళిపోయి మనము క్విక్ గోప్రో అనేసి గోప్రో క్విక్ అనేసి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదండి పైన నుంచి సెకండ్ది బ్లాక్గా ఉంది కదా ఐకాన్, అది డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయిపోయింది. ఇది ఓపెన్ చేయగానే డూ యూ ఓన్ ఏ గోప్రో అని అడుగుతుంది, అది ఎస్ అని కొట్టండి. నెక్స్ట్ సెటప్ యువర్ గోప్రో నౌ, అది కూడా ఎస్ అని కొట్టాలి. తర్వాత కొన్ని గోప్రోకి సంబంధించిన కండిషన్స్ వస్తాయి, అవన్నీ అగ్రి కొట్టాలి. అలో ఇచ్చేసేయాలి వాటికి. తర్వాత నేమ్ యువర్ గోప్రో అని వస్తుంది, దాంట్లో మీ ఇష్టం ఏదైనా పేరుని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా ఛానల్ నేమ్ చుమ్మక్క అని పెట్టేశాను దానికి. నెక్స్ట్ ఇప్పుడు పేర్ అవుతుంది, పేరింగ్ యువర్ గోప్రో అని అడుగుతుంది. అప్పుడు మనం పేర్ అని కొట్టగానే ఈ ఫోన్లో ఉండే యాప్లోంచి ఈ గోప్రోలో ఉండే క్విక్కి అది పేర్ అయిపోతుంది. మనకి పేర్ అవ్వగానే ఫోన్లో కంటిన్యూ అని చూపిస్తుంది, మీరు కంటిన్యూ అని కొట్టేయండి. దాని తర్వాత సబ్స్క్రైబ్ యువర్ గోప్రో అని అడుగుతుంది, అది మనకు అవసరం లేదని అనుకుంటున్నాను, నేనైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ గోప్రో క్విక్ వుడ్ లైక్ టు సెండ్ యూ నోటిఫికేషన్స్ అని అడుగుతుంది, మీరు అలౌ ఇచ్చేసేయండి. తర్వాత లాగిన్, లాస్ట్ లాగిన్ అవ్వగానే ఇంకా పేర్ అయిపోతాయి. ఇప్పుడు ఇంకా గోప్రోని మన ఫోన్లో నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కనిపిస్తుందా, ఆ కెమెరా సింబల్ని టచ్ చేయగానే మనకి గోప్రో ఆన్ అయిపోతుంది. ఒకసారి ఇప్పుడు ఆ గోప్రోతో ఒక షాట్ తీసి చూద్దాం, ఒక వీడియో చిన్న వీడియో క్లిప్ తీసి చూద్దాం. మనం గోప్రో స్క్రీన్ని టచ్ చేయగానే మనకు అక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది, స్లో మోషను, తర్వాత వైడ్ యాంగిల్, తర్వాత లైట్, ఇవన్నీ చూపిస్తుంది. అది దాంట్లో మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుని మనం వీడియో తీయడం స్టార్ట్ చేయొచ్చు. కెమెరా పైన ఉండే ఆన్ బటన్ ఉంది కదా, దాంతో కూడా మనం ఆన్ చేయొచ్చు కెమెరాని. మనం దీంట్లోంచి తీసిన వీడియో క్లిప్ మనకి ఫోన్లో వచ్చేస్తుంది. ఆ గోప్రో క్విక్ యాప్ ఉంది కదా, ఆ యాప్లోకి ఈ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. మనం దీంట్లో తీసింది ఇదో చూడండి, ఇప్పుడు దీంట్లో ఆన్ చేయగానే అదండి వచ్చేసింది. మనం ఇప్పుడు తీసిన గోప్రోలో తీసిన క్లిప్ మనకి ఫోన్లోకి వచ్చేసింది, ఇప్పుడు బాగా వచ్చింది క్లారిటీ. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్ని మనం దీంట్లో రికార్డ్ చేయొచ్చు. ఇందాక కెమెరాలో ఆన్ చేసాం కదా, ఇప్పుడు ఫోన్లో ఆన్ చేస్తున్నాను. ఫోన్లో ఆన్ చేసినా కానీ మనకి కెమెరా ఆన్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇంకొక క్లిప్ వీడియో క్లిప్ తీస్తున్నాను. ఇంకా వైడ్ యాంగిల్ అవన్నీ అవుట్డోర్లో తీసినప్పుడు నేను ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను. ఇది ప్రస్తుతానికి ఇండోర్లో ఉన్న వరకు క్లిప్ తీస్తున్నాను.
అండి క్లారిటీ చూసారా చాలా బాగుంది. ఇంకా రెజల్యూషన్ పెంచుకునే కొద్దీ ఇంకా బాగా వస్తుంది, కానీ ఇండోర్లో ఇంత ఇంతవరకు చాలు అని పెంచట్లేదు. ఇప్పుడు మనం తీసిన క్లిప్ ఇది. ఇవన్నీ క్విక్ యాప్లో ఉంటాయి, వీటిని మనం డౌన్లోడ్ చేసుకుని మనం ఎడిటింగ్ కావాలన్నా మన గ్యాలరీలోకి కావాలన్నా పంపించుకోవచ్చు. అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.